ఇంకా ఘోరంగా ఈరోజు పరిపాలన సాగుతుంది. ఎన్టీఆర్ గారి పేరు మార్చడం ఒకటే కాదు, గత 3.5 సంవత్సరాలుగా ఆయన చేసిన పనులన్నీ చూసారా? ఎందుకంటే అసలు ఈరోజు గమనిస్తున్నానని నేను, ఈరోజు ఓన్లీ బిల్డింగ్లకి రంగులేయడం కాదు, ఈరోజు పల్లెటూరులో గ్రామాల్లో ఉన్న కరెంటు స్తంభాలకు కూడా ఈ పిచ్చి తుగ్లకు రంగులు వేస్తున్నారు. ఏం సాధిద్దామని ఈరోజు వాళ్ళ తాలూకా ఆ పార్టీ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. సర్పంచులందరూ మన ఇంత గెలిచారని వాళ్ళ సర్పంచులే బస్టాండ్ లో భిక్షాటం చేసి తీసుకొచ్చారంటే సిగ్గనిపించట్లేదా? గాని డైవర్షన్ రాజకీయాలు. నిజంగా మొన్న టర్మ్ లోని మొదటిసారైనా ఓడిపోయినందుకు సంతోషిస్తున్నానండి. ఇలాంటి నీచాలు చూడడానికి అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల ఏంటండి, పుట్టుకల గురించి డిఎన్ఏ టెస్టుల గురించి తప్పితే అక్కడ ఏమన్నా మర్యాదగా మాట్లాడుతున్నారా? విజయ్ గారు ఒక్కసారి అందరినీ గుండెల మీద చేసుకొని చెప్పమనండి, మహిళల గురించి అసభ్యంగా మాట్లాడే సంస్కృతి వైఎస్ఆర్పి వల్ల వచ్చిందా? అంతకుముందు ఎప్పుడైనా ఉందా అండి? రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తుండొచ్చు, కానీ ఎక్కడ ఎక్కడ ఏ కుటుంబాల జోలికి, కుటుంబాల్లో మహిళల జోలికి, వాళ్ళ పుట్టుకల జోలికి, వాళ్ళ డిఎన్ఏ టెస్టుల జోలికి అంత నీచమైన దానికి ఎవరండి దిగజారారు? ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారి హావభావాలు ఆ అసెంబ్లీలో చూస్తుంటే కంట్రోల్ లేని వ్యక్తులను వెళ్ళి ఆయన్ని కొట్టాలనిపిస్తుంది. ఏంటంటే ఆ హావభావాలు అంత సైకోలాగా జనాలు ఏమనుకుంటున్నారంటే, కోర్టు ఖర్చు పెట్టే అసెంబ్లీలు, అసలు అసెంబ్లీలు ఎన్నిసార్లు జరగాలి, సంవత్సరానికి ఎన్ని రోజులు జరగాలి, ఒక రూల్ ఉంది కదా, వీళ్ళు బిల్స్ పాస్ చేయడానికి 2-3 రోజులు పెట్టడం చరా మామూలే. మొదటి రోజు 2 రోజులు అడిగిన ప్రశ్నకు సమాధానం లేక టీడీపీ వాళ్ళు కానీ ఇంకెవరైనా ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళు కానీ సస్పెండ్ చేసి బయటికి పంపించడం, కనీసం స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తులకు కానీ ఇతర పార్టీలో 10 సంవత్సరాలు మంత్రులుగా వెలగబెట్టి రోషయ్య గారి కేబినెట్ లో కానీ, రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ మంత్రులుగా వెలగబెట్టిన కానీ పెద్ద మనుషులు కూడా ఈ రోజు తుచ్చమైన మంత్రి పదవులు మహా అయితే ఇంకో సంవత్సరం ఉంటాయండి. ఆ సంవత్సరం తర్వాత ఇదే రాష్ట్రంలో వాళ్ళు తల ఎత్తుకొని తిరగగలరా, ప్రజల ముందు మర్యాదగా ఉండగలరా అని అడుగుతున్నాను. అవేమి ఎవరు పట్టించుకోవట్లేదు. కొత్తగా వచ్చిన ఒక సీదిరి అప్పలరాజు గారి దగ్గర నుంచి 2-3 సార్లు మంత్రి అయిన బొత్స సత్యనారాయణ గారు కానీ, హనుమాన్ గారు కానీ, ఆఖరికి స్పీకర్ స్థానంలో కూర్చున్న వాళ్ళు కానీ, ఎక్కడైనా వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ కానీ వాళ్ళ తాలూకా హుందాతనంతో ప్రవర్తిస్తున్నారా? అసెంబ్లీ చూడాలంటే అసహ్యం వేస్తుందండి. బూతులు నేర్చుకుంటున్నారు. ఈరోజు ఎన్టీఆర్ గారి పేరు మార్చడం మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి, కానీ ఎవరు పట్టించుకుంటారు? జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తికి బయట ప్రజలు ఏమనుకుంటున్నారో అనవసరం. తను ఒక ప్రపంచంలో ఉంటూ నేనేదో చేస్తాను, 26 జిల్లాలు ఎవరు మార్చమన్నారండి? కనీసం 26 జిల్లాల పేర్లు వాళ్ళ మంత్రులకైనా తెలుసా? ఈరోజు 26 జిల్లాల ప్రాతిపదికన ఏమైనా కార్యక్రమాలు అవుతున్నాయా? దిశా చట్టం అన్నారు, దానికి ఒక చట్టబద్ధత లేదు. 16 మెడికల్ కాలేజ్ ఇక్కడ కూర్చొని బటన్ నొక్కుతా అన్నారు, దానికి పర్మిషన్ రాలేదు. ఈరోజు సిగ్గు లేకుండా నిజంగా ఆయనకి తండ్రి గారి మీద అంత అభిమానం ఉంటే ఒక్కటి ఒక్క బిల్డింగ్ ఏదన్నా ఆయన సొంత డబ్బులతో కట్టి పెట్టమనండి, కొన్ని ప్రభుత్వ డబ్బులతో వాళ్ళ హాయంలో పెట్టమనండి. పాత వాళ్ళకి పేర్లు మార్చుకోవడం ఏంటండి? రేపు ఆంధ్ర రాష్ట్ర పేరు మీరు అన్నారే, ఈరోజు దానికి చట్టబద్ధత లేదు, 3 రాజధానుల గురించి సుప్రీంకోర్టు చల్లదు, ఐ మీన్ హైకోర్టు చల్లదని చెప్పినా కొంచెం టైం తీసుకుని ఈరోజు అమరావతి యాత్ర మొదలు పెట్టగానే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏమైనా సాధిద్దాం అనుకున్నా? ఇంకొక సంవత్సరం టైం పాస్ చేస్తే 6 నెలల ముందు ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు మా చేతిలో ఏం లేదని చేతులు దులుపుకోవడానికి. ఆయన వచ్చిన మొదటి రోజే 3 రాజధానుల ప్రసక్తి తెచ్చిన రోజే బుర్ర ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పాము, ఇది మన ప్రాంతాల మధ్య గొడవలు తేవడం తప్పితే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఇటుక కూడా ఎక్కడ పెట్టేది లేదు, మీరు మీరు కొట్టుకు చావండి, ఈ లోపల నా పనులు నేను చూసుకుంటాను, నా బెయిల్ ఎక్స్టెన్షన్ అవుతుంది, నా కేసులు కూడా ఏమీ అవ్వవు, ఇదే స్థానంలో కూర్చొని చూస్తానని తప్పితే ఆయన మనసులో కానీ ఆయన టీంలో కానీ రాష్ట్రానికి మంచి చేసే ఒక్క ప్రాజెక్ట్ కానీ ఒక్క ఆలోచన కానీ లేదు. అబద్ధాలు అంటే అబద్ధాలు చెప్పడానికైనా ఒక లెవెల్ దాటాక కొంతమంది సిగ్గుపడతారంటారు.